మేషరాశి వారు నూతన ఆంగ్ల సంవత్సరంలో అమావాస్య తీదీ ఎందు ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలో ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం చూ చే చో లా లే అక్షరం వారందరూ మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుచుడు రాశిలోనే గురు సంచార స్థితి ఉండవలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో కొత్తమైనటువంటి పనులు ప్రారంభించాలి అనేటువంటి కార్యక్రమంలో అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందులు అవుతారో అని చెప్పి గమనించాలి ఏదైనా జరగబోతున్నటువంటి విషయాన్ని అందరికన్నా మీరు ముందే పసిగట్టి అందు ముందు వరుసలో ఉండడం తగు ప్రమాదాలను నివారించుకుంటూ ఐశ్వర్యానికి అదృష్టానికి కష్టపడే తత్వానికి స్వాగతం పలుకుతూ వెళ్ళేటటువంటి విషయంలో మేషరాశి వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి కాకపోతే అష్టమంలోనే బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వల్ల విలాసాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకు కొత్తమైన పెట్టుబడులు పెట్టేటువంటి కాల సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం వాటిపైన పరిపూర్ణమైనటువంటి మీకు శిక్షణ ఉన్నప్పుడు మాత్రమే వాటిని ప్రారంభించండి లేకపోతే శిక్షణ తీసుకోండి ప్రారంభించండి ఉజ్వలమైన భవిష్యత్తుకు మీరే బిందువు అవుతారు పోతే భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేటి వారందరూ కూడా ఎంతో జాగ్రత్తగా ఉన్నట్లయితే రాబోయే కాలం అంతా కూడా మంచి కాలం అని చెప్పి గమనించాలి లాభస్థానంలో శనచర స్వామివారు సుక్షత్రకంగా ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉండడం వల్ల విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో సంచార స్థితి దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ఈ రెండింటి యొక్క ప్రభావం వలన మీరు మానసికంగా శారీరకంగా ఆరోగ్య పరిస్థితుల్లో అనేక రకాలుగా శతమతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి ప్రధానంగా సాఫ్ట్వేర్ ఉద్యోగ వస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరింపజేసేటువంటి వారికి కొన్ని కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ జనవరి కాలం అవ్వడం వలన అటు చలికాలం ఉండ ఉండడం వల్ల కొద్దిపాటి అనారోగ్యమైన పరిస్థితి పొంచి ఉంది ఆరోగ్యం సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి వీలైనంతవరకు గోరువేసిన నీళ్ళను తాగండి ఆహారాన్ని వేడిగా ఉన్నప్పుడు తినండి వ్యాధులను దూరం చేసుకొని ప్రయత్నం చేయండి కనుక ఈ పదకొండవ తారీఖు అపవాస్య సందర్భంగా మేషరాశి వారు ఈ అద్భుతమైన ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ప్రతిరోజు భోజనం చేసేటువంటి కాల సమయంలో కుక్కకు కానీ కాకి కానీ ఒక సాధుకి కానీ అన్నదానం చేసి మీరు అన్నం తిన్నట్లయితే మీరు అనుకుంటున్న అన్ని పనులలో ఉన్న ఆటంకాలను కర్మను దానం చేయడం అని చెప్పి గమనించాలి